దేవుని లేఖనాన్ని తృణీకరిస్తున్నాడు. దేవుడికి ఏదైతే నచ్చదో దానినే మనుషుడు ప్రేమిస్తున్నాడండి. కాబట్టి మనము దేనిని అసహించుకోవాలంట, లోకంలో ఉన్న వాటిని అసహించుకోవాలి. లోకంలో నీకు నాకు వ్యతిరేకంగా అపవాది ఏదైతే నీ కోసము నా కోసం కనబడుతున్నదో వాటిని అసహించుకోమని దేవుడు చెబుతున్నాడు. కానీ మనము ప్రేమించేటువంటి వారం ఉన్నామండి. ప్రేమేటువంటి వారా, పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండంలో మనం చూసినట్లయితే దేవుడు ఈ భూమిని 6 రోజులలో ఈ లోకాన్ని సృష్టించి 7వ రోజు విశ్రాంతినిచ్చాడండి. ఈ 6 రోజుల్లో క్రమాన్నంతా కూడా ఏర్పాటు చేశాడు. అయితే 7 రోజు విశ్రమించి ఇదిగో ఆ 6 రోజుల్లో ఒక మానవుని నిర్మించాడు. అతని పేరు ఆదాము. ఆ తోటను వేశాడు. ఆ తోట పేరు ఏదేను. ఆ ఏదేను తోటలో ఒక జీవ వృక్షమును, ఒక మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షపు పండ్లను, 2 వృక్షాలు ఉంచాడండి. ఇదిగో దేవుడు చెబుతున్నాడు మానవునికి, నువ్వు ఈ తోటలో ఉన్నది ఏదైనా కూడా నిరభ్యంతరముగా తినవచ్చును, గాని ఇదిగో ఏదైతే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షపు చెట్టు ఉన్నదో, ఇదిగో జీవ వృక్షం ఏదైతే ఉన్నదో, ఈ 2 వృక్షాల దగ్గరికి వెళ్ళొద్దు. ఒకవేళ నువ్వు మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షము పండును తిన్నావు, ఖచ్చితంగా ఆనాడే తిన రోజు నువ్వు చచ్చెదవు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నాడు. ఆది కాండము 2వ అధ్యాయము 17వ వచనం ఒకసారి పరిశీలిద్దామండి. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షపు పండ్లను తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిత్యముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు తినవద్దని చెప్పినాడండి ఆదాముకు. కానీ ఆదాము ఏం చేశాడు, ఆదాముకు మరొక జతని ఏర్పాటు చేశాడు. ఆమె పేరు హవ్వ. ప్రేమిన చెట్టు వలన అవ్వను అపవాది చేత అవ్వ మోసపోయింది. మోసపోయినటువంటి హవ్వ తన భర్త అయినటువంటి ఆదాము చేత దేవుడు వేటినైతే చేయవద్దన్నాడో వాటిని చేయించింది ప్రేమిన. ఇప్పుడు ఆదాము మంచి పని చేశాడా చెడ్డ పని చేశాడా? చెడ్డ పని చేశాడు. ఎందుకు తెలుసా? దేవుని మాటను తృణీకరించాడు. దేవుడు ఏదైతే చేయదన్నో దానిని స్వీకరించాడు. ఈరోజు మానవులుగా మనం చేస్తున్నది ఏంటి? దేవుడు పాపము దగ్గరికి వెళ్ళదండి, ఇదిగో అది నిన్ను చంపేస్తుంది, అది నిన్ను నరకానికి తీసుకునెళ్తుంది, అది నిన్ను శ్మశానములకు తీసుకెళ్తుంది, ఇదిగో నువ్వు ఈ లోకంలో బ్రతికింపబడి నూతన జీవముతో నువ్వు పరలోక రాజ్యానికి ఎక్కాలంటే దేవుడు చెప్పిన మాటని తూచా తప్పకుండా పాటించాలి. కానీ మానవుడు ఏం చేస్తున్నాడు, దేవుని మాటను పెడచెవిన పెడుతున్నాడు అండి. ఇప్పుడు నువ్వు నేను పెడచెవిన పెడుతున్నాం దేవుని మాటను. కారణం ఏంటి? దేవుని లెక్క చేట్ల దేవుని మాటను తృణీకరించుతున్నాం. ప్రేమించినటువంటి వల్ల చెడ్డదాని అసహించుకోమంటున్నాడు దేవుడు. నువ్వు ప్రేమిస్తున్నావు, నువ్వు ప్రేమించడమే కాదు నీ ద్వారా నీ కుటుంబాన్ని, నీ యొక్క ఉన్నటువంటి సంఘమును, సమాజమును నీ ద్వారా నాశనం చేస్తున్నావు. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావండి? ఆనాడు ఆదాము చేసిన తప్పుకు దేవుడు శిక్షణిచ్చాడు. ఇదిగో ఏదేను తోటల నుండి ఆదామును అవ్వను వెలివేశాడు. వారు చేసినదేంటి? చెడ్డదానిని ప్రేమించారు, తోటల నుండి వెలివేయబడ్డారండి. ఈరోజు నువ్వు చెడు తలంపులు కలిగి ఉన్నావా? చెడు ఆలోచనలు కలిగి ఉన్నావా? చెడు ఆలోచనలు కలిగి నీ ఆలోచనల ద్వారా ఏం చేస్తున్నావు? నీ ఆలోచనలు సమాజంలో నీ కుటుంబం మీదకి తీసుకొని వస్తున్నావేమో. ప్రియమైన చుట్టుపక్కల దేవుని వాక్యాన్ని నువ్వు అనుదినము ధ్యానించాలి, నువ్వు అనుదినము ప్రభు సన్నిధిలో ప్రార్థించాలి. అప్పుడు నీకు చెడు తలంపులు, చెడు ఆలోచనలు రాకుండా దేవుని వాక్యము నీకు కట్టడి చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగుగాక.